ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈనాడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు ఈరోజు కడప కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. దేశంలో నూతన విద్యా విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చినప్పటికీ ఏ రాష్ట్రం కూడా అమలు చేయక ముందే మన రాష్ట్రం అందరికన్నా ముందుగా అంటే ఊరందరిది ఒకదారి ఒలిపికట్టేది ఒకదారి అన్నట్టుగా మన ప్రభుత్వం ఎలా ఉందంటే నూతన విద్యా విధానం పేరుతో అమలు పేరుతో 117 జీవోని తెచ్చి ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 2 సంవత్సరాల కిందట దాదాపు 43 లక్షల పైగా ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థుల సంఖ్య ఇప్పుడు దాదాపు 35 లక్షలకు తగ్గిపోయింది. ఆ విధంగా దాదాపు 2 సంవత్సరాల్లోనే 8 లక్షల పైగా విద్యార్థులు తగ్గిపోవడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి వ్యతిరేక విధానాలే కారణం అని చెప్పి మేము ఫ్యాప్టో పక్షాన ప్రభుత్వానికి అనేక సార్లు తెలియజేసినప్పటికీ ప్రభుత్వము స్పందించినటువంటి దాఖలాలు లేదు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి సంఘాలతో చర్చలు జరిపి ఆ సూచనలు సలహాలు తీసుకొని ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయమని చెప్తే ఆ విధమైనటువంటి చర్యలు లేకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గమనించినా కూడా ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి పాఠశాలలో కూడా ఒకే ఒక టీచర్తో బోధించేటటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 9000 పైగా సింగిల్ టీచర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ బదిలీలు పదోన్నతులు పోయినటువంటి వారికి కూడా జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ సంబంధించినటువంటి సమస్య అయినటువంటి సిపిఎస్ను రద్దు చేయకుండా కాలయాపన చేసేటటువంటి పద్ధతిలో చేయడము, అంతేకాకుండా దేశంలో హామీ ఇవ్వనటువంటి రాజస్థాన్ రాష్ట్రం కూడా ఆ రాష్ట్రంలో దాదాపు 486,000 మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నప్పటికీ వాళ్లకు సిపిఎస్ నుంచి ఓపీఎస్లకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ మన రాష్ట్రంలో కేవలం 2 లక్షల మంది మాత్రమే సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళను ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి తెస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు వెనుకాడుకు వేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ పరిష్కార దిశగా ప్రభుత్వం చర్చలు జరిపి సరైనటువంటి పరిష్కారం చూకపోతే రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఫ్యాప్టో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మాదన విజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య, ఫ్యాప్టో కడప జిల్లా కన్వీనర్. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలోని కలెక్టరేట్ల వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో
నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి రాకముందు తాను చేసినటువంటి పాదయాత్రలో ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక రకాలైనటువంటి హామీలను ఇవ్వడం జరిగింది. తాను అధికారంలోకి వస్తే ఉద్యోగుల పక్షపాతిగా ఉంటానని, ఉద్యోగులకు మెరుగైనటువంటి వేతనాలు ఇస్తానని, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షిస్తానని, తాను అధికారంలోకి వచ్చిన వారంలోపే ఉద్యోగ ఉపాధ్యాయులకు జీవన మరణ సమస్యగా ఉన్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నమ్మి ఉద్యోగ ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రావడానికి సహకరిస్తే వారు అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు పూర్తయి ఐదో సంవత్సరంలోకి నడుస్తూ ఉన్నా, మళ్ళీ ఎన్నికలకు సమీపిస్తూ ఉన్నా, ఇప్పటికి కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించినటువంటి పాపన పోలేదు. మరి ఈరోజు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మాట తప్పి మడమ తిప్పి ఓపీఎస్ బదులు గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి మరోసారి ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది.